హలో హలో చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? ఒక నిమిషం అండి. ఏ యశోద తెలుసా అండి మీకు? యశోద అవునండి. ఆమె అంగన్వాడి సూపర్వైజర్ అండి మీ దగ్గర? అవునవును. అంటే మేము ఇప్పుడు అక్కడ చేయట్లేదండి. మీరు మిర్యాల కూడా ప్రాజెక్ట్ లో చేస్తున్నారా అండి ఇప్పుడు? అవును, దామచర్ల. అవును, దానచర్ల తెలుసు అండి, నిన్ననే వచ్చింది మీ బయోడేటా. అవునా? మిర్యాల గుడి నుంచి మేము ఎమ్మెల్యేతో మాట్లాడాము. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయా అండి? ఏం లేవు. ఓకే, మిర్యాల గూడలా మీరు అక్కడ చేస్తున్నారు కదా ఇప్పుడు, ఎన్ని గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అక్కడ? మొన్న మూడు నెలల క్రితం. 3 మంత్స్ కింద మారేది కదా. మీ దగ్గర కానీ కలెక్టర్ సస్పెండ్ చేసిన వాళ్ళు కానీ, మీకు శాలరీ రాని వాళ్ళు కానీ, ఎవరైనా ఆయా పోస్ట్ ఎన్ని, మీకు 25 to 30 పోస్ట్ ఉంటాయి కదా చూసారు పోస్ట్ మీ ఏరియాలో, ఆ 30 పోస్టులు వీకెంట్ ఎన్ని ఉన్నాయి? నాది ఇక్కడ అడవిజాలపల్లి అండి, నేను కొంచెం జర్నీలో ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా. ఓకే అండి, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ తో పర్సనల్ గా మాట్లాడేది ఏమైనా ఉన్నాయా అండి? సార్ ఏమైనా చెప్పుకునేది ఉందా? ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. డీపీ ఫోటోలో మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, సూపర్ అండి, కత్తిలాగా ఉన్నారు. అసలు ఆ ఫోటో చూస్తే నాకే మూడ్ వస్తుంది. హలో హలో, ఏంటి మీరు పెట్టిన వాయిస్ రికార్డులు ఏంటి? ఎవరితో మాట్లాడించానా? అసలు ఎవరు మాట్లాడేది ఏంటండి? అసలు మీరు పెట్టిన వాయిస్ మెసేజ్లు ఏంటి? ఎలా కనిపిస్తున్నాం, ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఏంటి అంత బాగుంటే పెట్టా? నా గురించి మీకు పూర్తిగా తెలీదు, అర్థమైందా? నువ్వు ఎక్కడున్నావో, ఏంటి సరే సరే, నువ్వు ఉత్తమ్ సార్ పియాని అని చెప్పావు కదా నాతో. అవును, నువ్వు నీ గురించి తెలుసుకోవడానికి అలానే చెప్పాలి. అంటే ఏంటి, చెప్పు తీసుకుందంటాండ్రా నిన్ను. ఎన్ని వేషాలు వేసేదండి, చెప్పు చెప్పుగా తెగిద్ది. ఏంటి ఒక్క రెండు రుగ్గుల పీకలు? సరే పీకుతానా లేదో కాసుకో బిడ్డ నువ్వు. సరే చూద్దాం పో. చూద్దాం పో, నీకంత ధైర్యం ఉందో లేదో చూపిస్తాను నేనేందో. నువ్వు రెడీగా ఉండు, జైల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉండు. అర్థమైందా? పుచ్చలు పుచ్చలు చేస్తాను కానీ అర్థమైందా? నువ్వేముండవు ఎక్కడుంటాను నేను? నీ లొకేషన్ తీసేయమంటే పోలీసులు నాకు తీసేయరా? నీకే తెలుస్తుంది, పోలీసులు తెలుస్తుంది రావాలంటే 10 సంవత్సరాలు పడుతుందా? వారం రోజుల నువ్వు ఇంటికి వచ్చి వారం రోజు కంటి తెలుసుకుంటే 3 రోజుల అరికేస్తా, అర్థమైందా? చిన్నప్పుడు నాకు పేరు తీసుకుంటుంది, నేను మొన్న ఆగస్టులో తెలియదు. ఆగస్ట్ తెలుసా ఎక్కడికి? హలో, మొన్ననే ఆగస్ట్ రిలీజ్ అయింది. అవునా? మరి నువ్వు అందరికి, నాకు మా సూపర్వైజర్లు అందరికి నువ్వు కాల్ చేస్తున్నావు కదా? వాళ్ళు నమ్ముతున్నావు. ఒక నెంబర్ సార్ చేయగలరా? రిప్లై ఇచ్చారా? నువ్వు అడగాలి కానీ ఎంత అమౌంట్ అయినా ఇస్తా, నిజం చెప్తున్నా. నీలాంటి దాన్ని ఇంతవరకు చూడలేను, చాలా బాగున్నావు. నీ ఫోటోని జూమ్ చేసి కూడా చూసిన, బట్ నాకు తెలిసిన కూడా రిప్లై ఇచ్చారా? 4 గంటల సమయంలో ఒక వ్యక్తి కాల్ చేశారు, చేసి మీ పేరు సూర్యకళనా అంటే అవునని చెప్పాను.
మీరు అంగన్వాడీ సూపర్వైజరా అన్నారు అవునని చెప్పాను అయితే మీ హుజూర్నగర్లో ఇంకా వేరే సూపర్వైజర్లతో కూడా నేను మాట్లాడాను అంటే మీరెవరండి అన్నాను అంటే నేను ఉత్తమ్ మంత్రి ఉత్తమ్ గారి పర్సనల్ పిఏని నా పేరు నరేష్ రెడ్డి అని చెప్పారు అంటే ఓకే అంటే నేను అన్న అప్పటికి అన్నాను అంటే నరేష్ రెడ్డి పిఏనా నేను ఎప్పుడు వినలేదండి మీ పేరు నాకు ఆల్రెడీ తెలుసండి వాళ్ళ పిఏలు అంటే లేదండి నేను పర్సనల్ పిఏని అని చెప్పారు సరే చెప్పండి ఏంటి ఎందుకు కాల్ చేశారనంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగాడు అంటే మాకు సమస్యలు ఏం లేవండి అంటే మీకంటే మీకు కాదు మీ అంగన్వాడీ టీచర్లకు ఎవరికైనా సమస్యలు ఉన్నాయా అన్నారు అంటే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని చెప్పాను అయితే రెండు రోజులు మీకు ఉత్తమ్ గారితో మేము మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాము మీరు ఒక వెహికల్ పంపిస్తాము అందులో మీ సమస్యలు ఉన్న టీచర్లను తీసుకొని మీరు రండి అన్నాడు సరే అని చెప్పాను ఆయన కూడా కాల్ కట్ చేయట్లేదు దాదాపు 50 మినిట్స్ మాట్లాడాడు నేను కాల్ లిస్ట్ కూడా నేను చూపిస్తాను మాట్లాడిన తర్వాత నాకే ఇంకా చిరాకు లేసి నేనే కట్ చేశాను ఫోన్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మళ్ళీ కాల్ చేశాడు అసలు ఏంటి నా ఊరికే కాల్ చేస్తున్నాను మళ్ళీ ఎత్తాను ఎత్తితే నేను ఎవరండి అని అంటే మీరు నరేష్ రెడ్డి అని పేరు చెప్పారు కదా మంత్రి గారు పిఏ అని చెప్పారు కదా అంటే అవును కదా నేను అన్నీ చెప్పాను కదా మీకు అదే మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందామని కాల్ చేశాను రేపు ఉదయం 9 గంటలకి ఉత్తమ్ సార్ మీకు కాల్ చేస్తారు మీరు మాట్లాడండి అని చెప్పాడు చెప్పి ఈ నెంబర్ ఉత్తమ్ సార్దే మీరు ఫీడ్ చేసుకోండి అన్నాడు అంటే నేను అప్పటికీ ఫీడ్ చేయలేదు ఎందుకంటే నా ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు మనకంత మనం ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయడం కష్టం అలాంటిది వాళ్ళు మనకు ఫోన్ చేస్తారా అని నాకు డౌట్ వచ్చి నేను ఫీడ్ చేసుకోలేదు చేసుకోకపోతే మళ్ళీ వాయిస్ వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టాడు పెట్టేస్తే నేను చూసుకోలేదు అంటే వాట్సాప్ నేను చూడలేదు నేను ఏదో వేరే పనిలో ఉన్నాను మళ్ళీ కాల్ చేసి ఏంటండి నేను వాట్సాప్లో మెసేజ్ పెడితే మీరు చూడరా అన్నాడు అంటే సార్ నేను బిజీగా ఉన్నాను నేను చూసుకోలేదు నేను రేపు నాకు మీటింగ్ ఉంది దానికి సంబంధించి నేను అరేంజ్ చేసుకుంటున్నాను నేను అందుకే చూడలేదు ఇప్పుడు చూస్తానని చెప్పాను అంటే చూసి మీ పాలకీడు రమాదేవి అని ఒక సూపర్వైజర్ కూడా నాకు డీటెయిల్స్ పెట్టారు అవి నేను నీకు ఫార్వర్డ్ చేశాను అలాగే మీరు పెట్టండి మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఏంటి అనేది మొత్తం పెట్టండి అన్నాడు నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూశాను చూస్తే ఆమె పెట్టింది నాకు ఫార్వర్డ్ చేశాడు చేసిన తర్వాత ఈలోపు ఆ మేడమే నాకు ఫోన్ చేసింది రమా మేడం ఫోన్ చేసి ఎవరబ్బా ఇట్లా ఉత్తమ్ సారు మంత్రిని అని చెప్తున్నాడు గట్టిగా ర్యాష్గా మాట్లాడుతున్నాడు అది ఇది అని అంటే నాకు కూడా చేశాడు అబ్బా ఇప్పుడు 2-3 సార్లు చేశాడు అసలు నిజంగా మంత్రి గారు పిఏ దానిసార్లు ఎందుకు చేస్తారు అబ్బా మనకి నాకేదో డౌట్ కొడుతుంది అసలు ఈ విషయాన్ని నేను పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నా అంటే తను అన్నది కదా వద్దు అసలు రేపు 9 గంటలకి ఉత్తమ్ సార్తో మాట్లాడిస్తా అన్నాడు కదా అప్పటి వరకు వెయిట్ చేద్దాం మనం అని చెప్పింది సరే అని చెప్పి నేను కూడా సైలెంట్ అయిపోయాను మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ కాల్ చేశాడు అది కూడా వాట్సాప్ నుంచి చేశాడు నేను వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేయలేదు చేయకుండా నార్మల్ కాల్ నుంచి నేను తనకు చేశాను 2-3 సార్లు మూడోసారి ఎత్తాడు ఎత్తినప్పుడు నేనేం చేశానంటే మా వేరే ఒకళ్ళకి కాన్ఫరెన్స్ కలుపుదామని నేను అతన్ని హోల్డ్లో పెట్టే కాన్ఫరెన్స్ కలుపుతుంటే తనకి డౌట్ వచ్చిందనుకుంటా కట్ చేశాడు కట్ చేసి మళ్ళీ వాట్సాప్ నుంచి కాల్ చేశాడు కాల్ చేస్తే